కాకినాడ జిల్లా కరప మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ కార్యస్వప్న అధ్యక్షతన ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ సుబ్బారావు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, మాజీ మంత్రి ఎమ్మెల్యే కొరసాల కన్నబాబు సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేపట్టడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. పార్ట్ డామేజ్ ఎవ్రీ ఇయర్ 2019 నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి ఖరీఫ్ లో కూడా క్రాప్ డామేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అదే సీజన్ అక్కడ మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఎక్స్ అగ్రికల్చర్ మినిస్టర్ కొరసాల కన్నబాబు గారి వల్లే ఇది సాధ్యమైందని మన అందరికి పంట రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 100,000 రూపాయల లోపు లోన్ తీసుకుని సకాలంలో కట్టిన వారికి కూడా 0% పంట రుణం అనేది కూడా వస్తుంది. ఇప్పటి వరకు 50 లక్షల వరకు 0% రూపేణ రైతుల ఖాతాల్లో. ఇలాగా అందరూ చెప్పినట్టు ఫస్ట్ గా మన సీఎం గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసా అనేది ఇవ్వడం జరిగింది. ఖాతాలోకి విడత వారీగా పట్టడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత అలాగే విత్తనాలు, ఇప్పుడు విత్తనాలు ఎరువులు అన్ని కూడా రైతు భరోసా కేంద్రాలు ఉంటే మేము 1 కేజీ ₹5 సబ్సిడీకి 200 క్వింటాల్ విత్తనాలు కూడా ప్రతి రైతు భరోసా నుంచి 6,26 హెక్టార్లు అంటే 14,880 ఎకరాలు 30-30 ఎకరాల నుంచి పడలేదు. మీకు అందరికి ముందు నుండి చెప్పేది ఏంటంటే ఇప్పుడు వాటర్ జూన్ ఫస్ట్ కే రిలీజ్ చేయడం జరిగింది. సీజన్ కొద్ది ముందుకు జరుపుకుంటే 3 పంటలు వేసుకునే అదుపు జరిగింది. కాబట్టి మీ తరఫున రైతులందరినీ ప్రోత్సహించి నెలాఖరులో పైన ఎదజల్లే పద్ధతి ప్రకారం ఈరోజు మండల ప్రజాపరిషత్ కరప కార్యాలయంలో 3వ సర్వసభ సమావేశం జరిగిందండి. ఇది జనరల్ బాడీ ఫామ్ అయిన తర్వాత మండల పరిషత్ జనరల్ బాడీ ఫామ్ అయిన తర్వాత 3rd మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ ముఖ్యంగా డిపార్ట్మెంట్స్ తరఫున మేము రివ్యూ తీసుకోవడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా ప్రగతిని ప్రగతి నివేదిక సమర్పించడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి గ్రామంలోనూ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళంతా కూడా ఆ సమస్యని దృష్టికి కన్సర్న్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి వాళ్ళు కూడా ఆన్సర్ చేశారు. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరగా పూర్తి చేస్తామని ప్రశ్నిస్తూ ప్రతి డిపార్ట్మెంట్ అఫీషియల్ చేశారు. ఈ సమావేశానికి కొంతమంది డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కాకపోవడం అనేది చెప్పారు. వారందరికీ కూడా శోభాస్ నోటీస్ ఈవినింగ్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, ఆనరబుల్ ఎంపీ గారి ఆదేశాల మేరకు ఈరోజే వాళ్ళందరికీ కూడా శోభాస్ నోటీస్ ఎందుకు వాళ్ళ నుంచి చర్య తీసుకోలేదు అనేది ఎక్స్ప్లెనేషన్ కోరుతూ శోభాస్ నోటీస్ అనేది కూడా ఇష్యూ చేస్తాము. అన్ని సమస్యలు మా పరిధిలో ఉన్నవి తప్పకుండా ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు సహాయంతో మేము ఇక్కడ పరిష్కరించడానికి ట్రై చేస్తామండి. ఇన్ కేస్ అది మా పరిధి దాటి ఎమ్మెల్యే గారి ఇంటర్వెన్షన్ కానీ ఎంపీ గారి ఇంటర్వెన్షన్ కానీ అవసరమైన ప్రతి సమస్యని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వారి సహకారంతో కంప్లీట్గా ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి మేము చర్యలు తీసుకుంటాము. ఇది సర్వసభ్య సమావేశం 3వది జరుగుతుందండి, జరిగింది. సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వాళ్ళకు ఉన్న సమస్యలందరూ చెప్పారండి. మేము అవి నోట్ చేసుకుని ఎంఎల్ఏ దృష్టి గారికి శాసనసభ్యులైన కొరసాల కన్నబాబు గారి దృష్టికి తీసుకెళ్తామండి. ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్తున్నాను. ఈ మీటింగ్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.